नमस्ते आदाब सत श्री अकाल। मैं हूं आपका होस्ट मोहम्मद और आप देख रहे हैं हमारी सुनो। चलिए देखते हैं आज की अहम और खास खबर। महाकाली महालक्ष्मी महासरस्वती लक्ष्मी महाकाली महालक्ष्मी महासरस्वतीदा वरदा अश्वदायी दुर्गदायी करदायी महागणे धर्मेशां देवी सर्वकान्यादुते उत्तरबहुतं धान्यमस्य स्वायां गौरवं सुदानां भवदानां ऐश्वर्यं करोत्मा चन्द्रभागक्षेत्रीधरां क्रियाभागक्षेत्रीश्वरीं चन्द्र सूर्याद्यनर्मा मां श्री महालक्ष्मी पार्श्वे शतमानं भवतु सदायि पुरुषेन्द्रिया आयुष्येन्द्रिये महालक्ष्मी प्रसाद सिद्धिरस्तु निरन्तरं धर्म सिद्धिरस्तु आचन्द्रार्घं वंशाभिवृद्धिरस्तु परमेश्वरार्पणमस्तु। शतवारं भवति सताय पुरुषस्य आयुष्येन्द्रिये प्रति ఇలాంటి సంఘటన జరగకుండా మహిళా పోలీసులు మిగతా పోలీసులు అందరూ కూడా చాలా చక్కగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గత 20 నుంచి కూడా ఈ ఆషాఢ మాసంలో జరిగే కోటాల ఉత్సవాలకు వారు వారి సిబ్బంది అందరూ కూడా అసలు శ్రమిస్తూ ఇక్కడ మనకు ఇలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. నిజంగా మనం పండుగ చేసుకుంటున్నాం కానీ వాళ్ళు పండుగ చేసుకుంటున్నారు. వాళ్ళంతా వచ్చి ఇక్కడ విధి నిర్వహణలు ఉన్నారు. వారందరూ కూడా దేవాలయ కమిటీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి కమిషనర్ గారిని మీ అందరికీ పునాది శుభాకాంక్షలు.
గారు నేతృత్వంలో ఈ మొత్తం బందోబస్త్ మొత్తం అరేంజ్మెంట్ ప్రశాంతంగా జరుగుతుంది. నాతరఫ్ నుంచి డీసీపీ గారు తర్వాత నాతో పాటు ఇక్కడ అడిషనల్ సిపి ట్రాఫిక్ గారు ఉన్నారు, అనిల్ కుమార్ గారు, అడిషనల్ సిపి లా అండ్ ఆర్డర్, అడిషనల్ సిపి క్రైమ్, స్పెషల్ బ్రాంచ్, టాస్క్ ఫోర్స్, సిటీ సెక్యూరిటీ వింగ్, అన్ని వర్టికల్స్ ఆఫీసర్స్ మీ సర్వీస్ కోసం, మీ సేఫ్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ సందర్భంలో మీ అందరికీ ఒక రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను, తప్పకుండా మాస్క్ యూజ్ చేయండి. ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్లో ఇది మాస్క్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. అండ్ దర్శనం చేసిన తర్వాత మీ ఇంటికి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్.